అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్లమ్మ వాగు మోయతుమ్మద వాగు భారీగా ప్రవహిస్తుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సైతం గ్రామాల్లోని పంట పొలాలు పత్తి మక్క వరి నీట మునిగాయి. అలాగే మనం చూస్తున్నది ఇప్పుడు ఇందుర్తి కోహెడ కరీంనగర్ మెయిన్ రోడ్డు. ఇది ప్రతి వర్షాకాలము వాగు వచ్చినప్పుడల్లా, ఈ ఎల్లమ్మ వాగు వచ్చినప్పుడల్లా బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు ఇటు వారు అటు వారు ఇటు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది. రోడ్డు ఎవరు దాటకుండా సైతం ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే ఈ మోయతుమ్మద వాగుపై ఎల్లమ్మ వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తేనే బాగుంటుందని ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ప్రభుత్వము మరియు అలాగే స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు వెంటనే ఈ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరము ఒకసారి కాదు, వర్షాకాలం వెళ్లేదాకా వాగు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. బ్రిడ్జిపై లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో వాటర్ పైనుండి ప్రవహిస్తుండడంతో చాలా మందికి ఇబ్బందులు అవుతున్నారు. అలాగే రాత్రి కురిసిన వర్షానికి సైతం పంట పొలాలు నీట మునిగాయి, ఇండ్లు సైతం నేలమట్టమయ్యాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సర్వే చేయాలని కోరుతున్నాము. ఇది మనం చూస్తున్నది ఇప్పుడు ఇందుర్తి కోహెడ మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జి. దీనిపై అర్ధరాత్రి నుండి వాటర్ ప్రవహిస్తూనే ఉన్నాయి.